गुड मॉर्निंग ऑल ऑफ यू, दिस इज सी एस सतीश, लेक्चरर इन कंप्यूटर साइंस, श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस, अमलापुरम, एफिलिएटेड टू आदिकवि नन्नू यूनिवर्सिटी, राजमहेंद्रवरम. नाउ वी डिस्कस अबाउट थर्ड बीएससी, फिफ्थ सेमिस्टर, पेपर फिफ्थ ए, सब्जेक्ट डेटाबेस मैनेजमेंट सिस्टम. इन दिस अवर नेक्स्ट टॉपिक इज aggregate functions in SQL, set operators in SQL, and integrity constraints in SQL. Okay, aggregate functions in SQL, set operators in SQL, and integrity constraints in SQL. First, our next class is aggregate functions and set operators in SQL and integrity constraints. Okay, first aggregate functions. Aggregate functions are also called group functions. Group functions are built in SQL functions that operate on group of rows and return one value for the entire group or table. They operate on sets or set of rows and return results based on group of rows. Okay, ee aggregate function anedi entante group of functions are built in SQL functions that operate on group of rows and return on one value. Okay, group of rows ni teeskuni అన్ని ఆపరేట్ చేసి, అంటే సమ్ ఫంక్షన్స్ ఆపరేట్ చేసి అది మనకి ఒక రిటర్న్ వన్ వాల్యూ, ఒక వాల్యూని మొత్తం ఎంటైర్ గ్రూప్కి ఒక వాల్యూని ఇస్తుంది. ఓకే, ఇది ఇట్ ఈస్ ద బిల్ట్ ఇన్ ఎస్క్యూఎల్ ఫంక్షన్, ఎస్క్యూఎల్కి బిల్ట్ ఇన్ అయ్యి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దే ఆపరేట్ ఆన్ సెట్స్ ఆఫ్ రోస్ అండ్ రిటర్న్ రిజల్ట్స్ బేస్డ్ ఆన్ గ్రూప్ ఆఫ్ రోస్. గ్రూప్ ఆఫ్ రోస్ మీద బేస్ అయి ఉంటాయి, గ్రూప్ ఆఫ్ రోస్ని బేస్ చేసుకుని రిజల్ట్ అనేది వస్తుంది. ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి, ఫైవ్ టైప్స్ ఆఫ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవి కౌంట్, సమ్, మ్యాక్సిమమ్, మినిమమ్, యావరేజ్. ఓకే, ఫస్ట్ కౌంట్. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద టేబుల్ దట్ సాటిస్ఫైస్ ద కండిషన్ స్పెసిఫైడ్ ఇన్ ద వేర్ క్లాజ్. ఓకే, దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద టేబుల్ దట్ సాటిస్ఫైస్ ద కండిషన్ స్పెసిఫైడ్ ఇన్ ద వేర్ క్లాజ్. వేర్ క్లాజ్లో నెంబర్ ఆఫ్ రోస్ మీద మనం రోస్ మీద ఒక కండిషను ఇస్తే, ఆ కండిషన్ ఇస్తే, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఇట్ రిటర్న్స్ ద రిజల్ట్. ఓకే, సపోజ్ రైట్ ఏ క్వరీ కౌంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్ నెంబర్ 30. ఓకే, డిపార్ట్మెంట్ నెంబర్ 30లో మొత్తం టోటల్ నెంబర్ కౌంట్ చేసి మనం చెప్పాలి, అంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనేది. దానికి మనం ఇచ్చే క్వరీ ఏంటంటే సెలెక్ట్ కౌంట్ యాజ్ టోటల్ ఎంప్లాయీ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఏపిటి నెంబర్ ఈక్వల్ టు 30. అంటే కౌంట్ యాజ్ టోటల్ ఎంప్లాయీ, కౌంట్ అనేది టోటల్ ఎంప్లాయీకి తీసుకుంటే టోటల్ ఎంప్లాయీ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ 30. డిఈపిటి నెంబర్ అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 30లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది చూస్తే మనం టేబుల్ని చెక్ చేసుకుంటే, ఒక్కసారి టేబుల్ చెక్ చేస్తే టేబుల్లో టేబుల్ చూస్తే కనుక డిపార్ట్మెంట్ నెంబర్ 30లో ఒకటి మార్టిను, స్కాట్, నెక్స్ట్ అలెన్, ఇలా 3 మెంబర్స్ ఉన్నారు. సో 3 మెంబర్స్ని కౌంట్ చేసి మనకి రిజల్ట్ వస్తుందన్నమాట. అంటే క్వరీ ఏంటి, సెలెక్ట్ కౌంట్ యాజ్ టోటల్ ఎంప్లాయీ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఈపిటి నెంబర్ 30. ఓకే, దిస్ ఈజ్ ద క్వరీ అండ్ రిజల్ట్ ఈజ్ కౌంట్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఓకే, టోటల్ ఎంప్లాయీ 3. నెక్స్ట్ సమ్. సమ్ దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద సమ్ ఆఫ్ ఏ న్యూమరిక్ కాలమ్. ఈ ఫంక్షను
ఏం చేస్తుంది, గెట్ ద సమ్ ఆఫ్ ఏ న్యూమరిక్ కాలమ్. అంటే ఏదైనా కాలమ్స్ని, కాలమ్స్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఓకే, రైట్ ఏ క్వరీ టు గెట్ ద టోటల్ శాలరీ గివెన్ అవుట్ టు ద ఎంప్లాయీస్. ఓకే, సెలెక్ట్ సమ్ ఆఫ్ శాల్ యాజ్ టోటల్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. ఓకే, అంటే శాలరీని మొత్తం సమ్ చేసి, టోటల్ శాలరీ ఇక్కడ ఎంప్లాయీస్ మొత్తం టేబుల్లో ఉన్న మొత్తం శాలరీని సమ్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఓకే, సెలెక్ట్ సమ్ ఆఫ్ శాల్ యాజ్ టోటల్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. ఇక్కడ మనం టేబుల్ చూసుకుంటే కనుక, టేబుల్లో శాలరీస్ కాలమ్స్ని చెక్ చేసుకుంటే, కాలమ్స్ని చెక్ చేసుకుంటే 8,000 to 10,000, 18,000, 18,000, 18,000, 36,000, 36 to 12,500, 68,500, 68,500 plus 30, 98,500, 98,500 plus 22, 98,500, 98,500 plus 22. $1,20,500. నెక్స్ట్ 1,20,500 ప్లస్ 24,500 టోటల్ 1,45,000 వస్తుంది. ఓకే, టోటల్ మనకు సమ్ చేసి ఇస్తుంది సమ్ అనేది. ఓకే, 1,45,000. దిస్ ఫంక్షన్, దిస్ ఈజ్ ద సమ్. అంటే దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద సమ్ ఆఫ్ ఏ న్యూమరిక్ వాల్యూ. అంటే ఒక కాలంలో ఉన్న నెంబర్ ఆఫ్ వాల్యూస్ని సమ్ చేసి మనకు ఇస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ, మ్యాక్స్ దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద మ్యాక్సిమం వాల్యూ ఫ్రమ్ ఏ కాలమ్. కాలంలో నెంబర్ ఆఫ్ కాలమ్స్లో అందులో మ్యాక్సిమం వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోవాలనుకుంటే ఈ మ్యాక్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్ని. టు గెట్ ద మ్యాక్సిమం శాలరీ డ్రాన్ బై యాన్ ఎంప్లాయీ, సెలెక్ట్ మ్యాక్స్ శాల్ యాజ్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. ఓకే, మ్యాక్సిమం శాలరీ 30. ఓకే, 30,000 అనేది మ్యాక్సిమం శాలరీ. అలాగే మినిమం, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద మినిమం వాల్యూ ఫ్రమ్ ఏ కాలమ్. టు గెట్ ద మినిమం శాలరీ డ్రాన్ బై యాన్ ఎంప్లాయీ. ఓకే, మినిమం శాలరీ ఎవరు డ్రా చేస్తున్నారో వాళ్ళ యొక్క శాలరీ మనం ప్రింట్ చేయడానికి ఈ మిన్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. సెలెక్ట్ మిన్ ఆఫ్ శాల్ యాజ్ మినిమం శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. మినిమం శాలరీ 8,000 వచ్చింది. అలాగే యావరేజ్, ఏవీజీ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఏవీజీ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ఏ న్యూమరిక్ కాలమ్. టు గెట్ ద యావరేజ్ శాలరీ ద క్వరీ వుడ్ బి లైక్ సెలెక్ట్ ఏవీజీ ఆఫ్ శాల్ యాజ్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. యావరేజ్ శాలరీ ఎంత, మొత్తం టోటల్ బై నెంబర్ ఆఫ్ రికార్డ్స్. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో ఆ రికార్డ్స్ బై టోటల్ చేస్తే, టోటల్ ఇది మొత్తం శాలరీని టోటల్ చేసి దాన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ తోటి మల్టిప్లై అది డివైడ్ చేస్తే వచ్చేది యావరేజ్ శాలరీ. యావరేజ్ శాలరీ 18,125 వస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్. అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి ఏం చేస్తాయంటే, aggregate functions is also called group functions or built-in SQL functions that operate on group of rows and return one value for the entire group or table. Okay, entire group lo ledha table lo manaki group of values ni iskuni oka single value, return the one value, oka single value ni manaki return chestundi result. Okay, they operate on set of rows and return results based on group of rows. Okay, these are the aggregate functions. Aggregate functions are five types, that is count, sum, max, min and average. Okay, these are the aggregate functions. Next,
Set operators. What is set operators? Set operators are used to combine information of similar type from one or more than one table. Okay, oka table lo similar type lo unna some values ni combine chese operators ni manam set operators antamu. Set operators are used to combine information of similar type from one or more than one table. Okay, in SQL, set operators can be generally classified into four types, that is union, union all, intersect, minus. Okay, the union operator joins the outputs of two or more queries, cell statements into a single set of rows and columns having distinct records. Select column list from table 1, union, select column list from table 2, order by class. The queries are all executed independently, but their output is merged. Okay, if only the final query ends with a semicolon. Okay, deentlo two queries ni mana combine chesi single query kinda teeskuni mana result ni pondutamo. Andulo first syntax ela untundi, select column list from table 1, union, select column list from table 2, order by class. Okay, the queries are all executed independently. A query, independently execute aitayi, but their output is merged. Rendu outputlu matram merge ayi manaki, only the final query ends with a semicolon. Semicolon toti last ki end cheyali. Next, write a query to display the different designations in department 20 and 30 of EMP table. Okay, MP table, the department number 20-30 lo designations display cheyamanna. Okay, department number 20 and department number 30 lo designations display cheyalanukunte, first select job from EMP where DEPT number equal to 20, union, select job from EMP where DEPT number equal to 30. Okay, job clerk, salesman, manager, analyst. Okay, these are the designations. Next, union all. The union all operator joins the outputs of two or more queries into a single set of rows and columns without the removal of any duplications. Okay, idi deeniki daniki difference entante, indulo ippudu union lo suppose combining unna dani single kinda chupistam ante, ippudu suppose nanu union teeskunnam, select job from EMP where DEPT number 20, union, select job from EMP where DEPT number 30 ani icham. Ee union lo manaku operation ela jarigindante, 30 లోను 20 లోను జాబ్ డిజిగ్నేషన్స్ ఎవరెవరు ఉన్నారో మనం కనుక్కోవాలి. కనుక్కున్నాము, ఎలా వచ్చిందంటే అది రిజల్ట్. ఇప్పుడు 20లో మేనేజరు, 30లో సేల్స్ మ్యాన్, మేనేజరు, నెక్స్ట్ ఎనలిస్టు, మళ్ళీ సేల్స్ మ్యాన్ వచ్చాడు 30లో, మళ్ళీ ఎనలిస్ట్ వచ్చారు. సో మనకి రిపీటెడ్గా వచ్చినాయి అంటే డూప్లికేషన్స్ ఏమన్నా ఉంటే ఆ డూప్లికేషన్స్ని రిమూవ్ చేసి ఎంతమంది ఎన్ని డిజిగ్నేషన్స్ ఉన్నాయో ఓన్లీ ఆ డిజిగ్నేషన్స్ మాత్రమే చూపించింది యూనియన్లో. అంటే సేల్స్ అక్కడ క్లర్క్, సేల్స్ మ్యాను, మేనేజరు, అనలిస్టు ఈ నలుగురినే మనకి చూపిస్తుంది. అదే యూనియన్ ఆల్ అయితే మొత్తం అన్నీ, అంటే ఇప్పుడు సపోజు ఫస్ట్ క్లర్కు, సేల్స్ మ్యాను, మేనేజరు, ఎనలిస్టు, మళ్ళా సేల్స్ మ్యాను, మళ్ళీ ఎనలిస్టు, అగైన్ ఎనలిస్టు, ఎనలిస్టు మళ్ళీ చూపిస్తుంది. అంటే ఇలా యూనియన్ ఆల్ అంటే మొత్తం ఎంతమంది సేల్స్ మ్యాన్స్ ఉన్నారో, ఎంతమంది ఎనలిస్ట్ ఉన్నారో మొత్తం టోటల్లో మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇది యూనియన్ ఆల్కి యూనియన్కి డిఫరెన్స్.
यूनियन ऑल की यूनियन की डिफरेंस यूनियन यूनियन अंटे द यूनियन ऑपरेटर जॉइंस द आउटपुट्स ऑफ द टू आर मोर क्वेरीज इनटू ए सिंगल सेट ऑफ रोज एंड कॉलम्स हैविंग डिस्टेंट रिकॉर्ड्स इन रिकॉर्ड्स उन्ना रिकॉर्ड्स अंटे डिस्टेंट रिकॉर्ड्स मल्ल रिपीटेड वे रिकॉर्ड्स मन की चूप्चो अदे यूनियन आल अच्छे द यूनियन आल ऑपरेटर जॉइंस द आउटपुट्स ऑफ टू आर मोर क्वेरीज इनटू ए सिंगल सेट ऑफ रोज एंड कॉलम्स विदाउट द रिमूवल ऑफ एनी डुप्लीकेशंस अंटे ఎనీ రిమూవల్ ఎనీ డూప్లికేషన్స్ అంటే మొత్తం ఇప్పుడు దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది సెలెక్ట్ సేమ్ కాలమ్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ వన్ యూనియన్ ఆల్ సెలెక్ట్ కాలమ్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ టూ ఆర్డర్ బై క్లాజ్ రైట్ ఏ ఇప్పుడు క్వరీ చూడండి రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ఆల్ డిజిగ్నేషన్స్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 20 అండ్ 30 ఆఫ్ ఈఎంపీ టేబుల్ వితౌట్ రిమూవింగ్ ఎనీ డూప్లికేషన్ వాల్యూస్ ఏ డూప్లికేషన్ వాల్యూస్ లేకుండా మనకు రిజల్ట్ చూపించమన్నాం రాశాం చూడండి సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఏపిటి నెంబర్ ఈక్వల్ టు 20 యూనియన్ ఆల్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఏపిటి నెంబర్ ఈక్వల్ టు 30 దీని యొక్క రిజల్ట్ క్లర్క్ సేల్స్ మ్యాన్ మేనేజర్ అనలిస్ట్ సేల్స్ మ్యాన్ అనలిస్ట్ మళ్ళీ సేల్స్ మ్యాన్ అనలిస్ట్ ఉన్నారు కాబట్టి సేల్స్ మ్యాన్ అనలిస్ట్ కూడా మనకి డిస్ప్లే అయింది నెక్స్ట్ ఇంటర్సెక్ట్ ద ఇంటర్సెక్ట్ ఆపరేటర్ రిటర్న్స్ ద రోస్ దట్ ఆర్ కామన్ బిట్వీన్ టూ సెట్స్ ఆఫ్ రోస్ ఇంటర్సెక్ట్ ఆపరేటర్ రిమూవ్స్ ఆల్ డూప్లికేటెడ్ రోస్ ఫ్రమ్ ద రిజల్ట్ సెట్ ఓకే కామన్గా ఉండే మాత్రమే చూపిస్తుంది దీంట్లో అంటే దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది సెలెక్ట్ కాలమ్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ వన్ ఇంటర్సెక్ట్ సెలెక్ట్ కాలమ్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ టూ ఆర్డర్ బై క్లాజ్ ఇప్పుడు ఇప్పుడు క్వరీ చూస్తే కనుక రైట్ ఏ క్వరీ టు లిస్ట్ ద జాబ్స్ కామన్ టు డిపార్ట్మెంట్ నెంబర్ 20 అండ్ 30 అప్పుడు సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 20 ఇంటర్సెక్ట్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ రైట్ ఏ క్వరీ టు లిస్ట్ ద జాబ్స్ కామన్ టు డిపార్ట్మెంట్ నెంబర్ 20 అండ్ 30 ఓకే సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 20 ఇంటర్సెక్ట్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 30 ఓకే అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 20లోను 30లోను కామన్గా ఉన్న జాబ్ డిజిగ్నేషన్ ఎవరున్నారో వాళ్ళ యొక్క డేటా అనేది డిస్ప్లే అవ్వాలి మనకి ఓకే దీనికి సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 20 ఇంటర్సెక్ట్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 30 ఇప్పుడు మనం కామన్గా ఉన్న వాల్యూ ఏంటది టేబుల్ని మనం చెక్ చేసుకుంటే టేబుల్ని చూస్తే టేబుల్లో డిఈపిటి నెంబర్ 20లోను 30లోను కామన్గా క్లర్క్ సేల్స్ మ్యాను మేనేజరు అనలిస్టు సేల్స్ మ్యాను ఎన్లిస్టు ఓకే సేల్స్ మ్యాన్ ఎన్లిస్టు 30లో సేల్స్ మ్యాన్ ఎన్లిస్టు సేల్స్ మ్యాన్ మూడు ఉన్నాయి దీంట్లో 20లో మేనేజరు క్లర్క్ ఎన్లిస్టు అంటే ఎన్లిస్ట్ కామన్గా ఉన్నాడు ఎన్లిస్ట్ కామన్గా ఉన్నాడు కాబట్టి ఎన్లిస్ట్ మనకు డిస్ప్లే అవ్వాలి సో మనకి క్వరీ రాసాము ఏమని సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ ఇంటర్సెక్ట్ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 20 ఇంటర్సెక్ట్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 30 అని చెప్పేసి మనం క్వరీ రాస్తే మనకు వచ్చిన రిజల్ట్ జాబ్ ఎనలిస్ట్ అనేది ఒకటి వచ్చిందనమాట ఓకే నెక్స్ట్ మైనస్ ఆపరేటర్ రిటర్న్స్ ద రోస్ యునిక్ టు ఫస్ట్ క్వరీ ఇట్ రిటర్న్స్ ద రిమైనింగ్ రోస్ వెన్ ద రోస్ రిట్రీవ్డ్ బై ద సెకండ్ క్వరీ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద రోస్ రిట్రీవ్డ్ బై ద ఫస్ట్ క్వరీ ఓకే మైనస్ ఆపరేటర్ రిటర్న్స్ ద రోస్ యునిక్ టు ఫస్ట్ క్వరీ మైనస్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది ఫస్ట్ క్వరీలో ఉన్న కామన్గా ఉన్న డేటాను తీసి ఫస్ట్ క్వరీలో ఉన్న ఇట్ రిటర్న్స్ ద రిమైనింగ్ రోస్
then the rows retrieved by the second query are subtracted from the rows. అంటే ఫస్ట్ క్వరీలో ఉన్న డేటాని సెకండ్ క్వరీలో ఉన్న డేటా కామన్గా ఉన్న డేటాని తీసేసి ఆ ఫస్ట్ క్వరీలో రిమైనింగ్ ఏం రోస్ ఉన్నాయో ఆ రోస్ని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, అంటే సింటాక్స్ సెలెక్ట్ కాలమ్ లిస్ట్ ఫ్రమ్ సేమ్ అదే రాస్తాము మైనస్ పెడతాము. సో ఇక అటర్ఫ్లై క్లాజ్ అనేది ఇక్కడ ఆప్షనల్. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వరీ ఎలా రాస్తామంటే రైట్ ఏ క్వరీ టు లిస్ట్ ద జాబ్స్ యునిక్ టు డిపార్ట్మెంట్ నెంబర్ 20. డిపార్ట్మెంట్ నెంబర్ 20లో యునిక్గా ఉన్న డేటా మనకు కావాలి. అంటే 10లోను 30లోను ఉండకూడదు. 10లోను 30లోను ఉండకుండా ఓన్లీ ప్యూర్ యునిక్గా 20లో మాత్రమే డిజిగ్నేషన్స్ ఏమి ఉన్నాయో అది కావాలి మనకి రిజల్ట్. దానికి ఫస్ట్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 20 మైనస్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 10 మైనస్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 20 ఆర్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 20 మైనస్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఇన్ 10 20 30. ఓకే, అంటే ఇలా అయినా రాయొచ్చు ఇలా అయినా రాయొచ్చు. ఎలా అని సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిట్ నెంబర్ ఈక్వల్ టు 20 మైనస్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈబిట్ నెంబర్ ఈక్వల్ టు 10 మైనస్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈబిట్ నెంబర్ ఈక్వల్ టు 30 ఇలా అయినా రాయొచ్చు. లేదా సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిట్ నెంబర్ ఈక్వల్ టు 20 ఇన్ ఆపరేటర్ యూజ్ చేసాం అనమాట ఇక్కడ మైనస్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఇన్ 10 30 అంటే ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేసాం. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటే మనకి టేబుల్ని చెక్ చేసుకుంటే మనం టేబుల్ని బట్టి మనకి ఆన్సర్ వస్తుంది, అది రిజల్ట్ వస్తుంది. టేబుల్ని చెక్ చేసుకుంటే ఓన్లీ 20లో ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు 20లో ఉన్న వాళ్ళు ఎవరంటే క్లర్క్, మేనేజరు, నెక్స్ట్ క్లర్క్, మేనేజరు, ఎన్లిస్ట్ ముగ్గురు ఉన్నారు. 30లో సేల్స్ మ్యాను నెక్స్ట్ ఎన్లిస్ట్ ఉన్నారు. సో ఎన్లిస్ట్ని తీసేస్తే ఇంక క్లర్క్ మేనేజర్ ఉన్నారు. ఈ క్లర్క్ మేనేజరు ఓన్లీ 20లో ఉన్నారు. నెక్స్ట్ 20 మైనస్ 30లో మనకి సేల్స్ ఎవరెవరు వస్తున్నారు, క్లర్క్ మేనేజర్ వస్తున్నారు. ఇప్పుడు ఈ క్లర్క్ మేనేజర్ మళ్ళీ మైనస్ డిపార్ట్మెంట్ నెంబర్ టెన్ చేస్తే 10లో మేనేజర్ ఉన్నాడు. సో మేనేజర్ని కూడా తీసేస్తే మనకి యునిక్గా 20 డిపార్ట్మెంట్లో ఉన్న డిజిగ్నేషన్ జాబ్ డిజిగ్నేషన్ ఓన్లీ ఎన్లిస్ట్ ఒకటే ఉన్నారు. సో మన రిజల్ట్ ఏంటంటే రిజల్ట్ ఎనలిస్ట్ అనే రిజల్ట్ వస్తుంది. ఇలా మనం ఏంటి సెట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. సెట్ ఆపరేటర్స్ యూనియన్ ఆల్ ఇంటర్సెక్ట్ మైనస్ ఇలా 4 ఆపరేటర్స్ ఉంటాయి. యూనియన్ అనేది టోటల్గా మనం ఇట్ జాయిన్స్ ద అవుట్పుట్స్ ఆఫ్ ద 2 or more క్వరీస్ ఇంటూ ఏ సింగిల్ సెట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ హ్యావింగ్ డిస్టెంట్ రికార్డ్స్ని మాత్రమే చూపిస్తుంది. అదే యూనియన్ ఆల్ అయితే వితౌట్ రిమూవింగ్ ఎనీ డ్యూప్లికేషన్స్ కూడా రిమూవ్ చేయకుండా మొత్తం మనకి రిజల్ట్ని చూపిస్తుంది. అదే ఇంటర్సెక్ట్ అయితే కామన్ వాల్యూస్ని మాత్రమే చూపిస్తుంది. అదే మైనస్ అయితే ఫస్ట్ క్వరీ నుంచి సెకండ్ క్వరీని మైనస్ చేసి ఫస్ట్ క్వరీలో యూనిక్గా ఉన్న రికార్డ్స్ని చూపిస్తుంది. ఇలా మనం డిస్ప్లే చేస్తాం. ఇది మనం దేనికి సెట్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుని సెట్ ఆపరేటర్ని ఒక టేబుల్ మీద ఎలా యూజ్ చేస్తాం, అంటే ఎస్క్యూఎల్లో ఎలా యూజ్ చేస్తాం అనేది ఇది. నెక్స్ట్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. వాట్ ఈజ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్? ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. ఇది క్వశ్చన్. డేటాబేస్ ఇంటిగ్రిటీ మీన్స్ ద కంప్లీట్నెస్, కరెక్ట్నెస్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా ఇన్ ఏ రిలేషనల్ డేటా మోడల్. రిలేషనల్ డేటా మోడల్లో
data integrity can be achieved using integrity rules or constraints. Any integrity constraint is a condition that is satisfied on a database schema and restricts the data can be stored in an instance of the database. Constraints can be specified when a table is created or after the table is created. Okay, integrity constraints anedi first all database integrity ante enti. Database integrity means the completeness, correctness and consistency of data. Okay, manu oka data ni enter chesinappudu dani yokka description o definition o dani yokka correct consistency ga undelaaga manu data ni enter cheyali. So ఈ డేటా ఇంటిగ్రిటీ మీన్స్ ఏంటంటే ద కంప్లీట్నెస్, కంప్లీట్గాను అండ్ కరెక్ట్గాను, అండ్ కన్సిస్టెన్సీ అంటే కన్సిస్టెంట్గాను డేటాని ఉండడాన్నే డేటా ఇంటిగ్రిటీ అంటాం. ఇన్ ఏ రిలేషనల్ డేటా మోడల్, డేటా ఇంటిగ్రిటీ కెన్ బి అచీవ్డ్ యూజింగ్ ఇంటిగ్రిటీ రూల్స్ ఆర్ కన్స్ట్రైన్స్. డేటా ఇంటిగ్రిటీ రిలేషనల్ డేటా మోడల్లో డేటా ఇంటిగ్రిటీ అనేది కెన్ బి అచీవ్డ్ యూజింగ్ ఇంటిగ్రిటీ రూల్స్ ఆర్ కన్స్ట్రైన్స్. ఇంటిగ్రిటీ రూల్స్ని, కన్స్ట్రైన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, దేంట్లో ఈ రిలేషనల్ డేటా మోడల్లో యాన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కండిషన్ దట్ ఈజ్ స్పెసిఫైడ్ ఆన్ ఏ డేటాబేస్ స్కీమా and restrict the data can be stored in an instance of the database. Database lo data ni store cheyadaniki some condition ichi some restrict cheyadanni ante suppose roll number undi, roll number is student details e teeskondi, student details lo roll number undi, roll number ni enter chestunna, enter cheyakunda manam roll number ki some description icham yani create chesinappude. దీంట్లో ఏంటంటే అది కూడా చూడండి, కన్స్ట్రైన్స్ కెన్ బి స్పెసిఫైడ్ వెన్ ఏ టేబుల్ ఈజ్ క్రియేటెడ్ విత్ ద క్రియేట్ స్టేట్మెంట్ ఆర్ ఆఫ్టర్ ద టేబుల్ ఈజ్ క్రియేటెడ్. ఈ కన్స్ట్రైన్స్ అనేది ఎప్పుడు స్పెసిఫై చేస్తామంటే టేబుల్ క్రియేట్ చేసినప్పుడే లేదా టేబుల్ని క్రియేట్ చేసిన తర్వాత అంటే ఆఫ్టర్ ద టేబుల్, టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఆల్టర్ స్టేట్మెంట్ తోటి, ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ తోటి మనం ఈ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్ని స్పెసిఫై చేయొచ్చు. అంటే సపోజ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ని స్పెసిఫై చేయడం అంటే సపోజ్ ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం, ఆ టేబుల్లో మనం యూనిక్లీ ఐడెంటిఫై ద టేబుల్ డేటాని మనం తీసుకోవాలి. యూనిక్లీ ఐడెంటిఫై యాట్రిబ్యూట్ అనేది ఒక యాట్రిబ్యూట్ తీసుకుంటాం ఫస్ట్, ఆ యాట్రిబ్యూట్నే మనం ప్రైమరీ కీ అంటాం. ఓకే, ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ అనే టేబుల్ తీసుకున్నాం. స్టూడెంట్స్ డీటెయిల్స్ అనే టేబుల్లో ఫస్ట్ రోల్ నెంబర్ తీసుకున్నాం. రోల్ నెంబర్ అనేది మనం టేబుల్ మొత్తాన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే యాట్రిబ్యూట్, సో దానికి ప్రైమరీ కీని ఇస్తాం. నెక్స్ట్ యూనిక్ అనే కన్స్ట్రైంట్ ఇవ్వాలి. నెక్స్ట్ నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ ఇవ్వాలి. సో ఈ మూడు కన్స్ట్రైంట్స్ ఇవ్వాలి, ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. సో ఎప్పుడైతే మనం క్రియేట్ చేసినప్పుడు యూనిక్ అండ్ నాట్ నల్లో ప్రైమరీకి మెన్షన్ చేసామో, స్పెసిఫై చేసామో, ఏమవుతుందంటే మనం డేటా ఎంటర్ చేసినప్పుడు ఎప్పుడైతే స్టూడెంట్ డీటెయిల్స్ డేటాని ఎంటర్ చేస్తున్నామో, ఇన్ కేస్ రోల్ నెంబర్ కనుక మనం ఎంటర్ చేయకపోతే, మన క్వరీస్ ద్వారా రోల్ నెంబర్ని ఎంటర్ చేయకపోతే, సో అది డేటాని రికార్డ్ కింద సేవ్ చేసుకోదు. ఎందుకంటే రోల్ నెంబర్కి మనం సమ్ రిస్ట్రిక్షన్స్ ఇచ్చాం. ఏంటి సమ్ రూల్స్, మనం సమ్ కండిషన్ ఇచ్చాం. ఏంటి, అది ప్రైమరీ కీ కాబట్టి అది యూనిక్గా ఉండాలి, ప్లస్ రిపీటెడ్గా వాల్యూ తీసుకోకూడదు, నెక్స్ట్ నాట్ నల్ వాల్యూ, నల్ వాల్యూని తీసుకోకూడదు, ఇలా మనం ఒక రిస్ట్రిక్షన్స్ దానికి ఒక కండిషన్ ఇచ్చాం కాబట్టి, సో ఇట్ కెనాట్ రిట్రీవ్ ద డేటా. సో ఇట్ కెనాట్ రిట్రీవ్ ద డేటా. దట్ మీన్స్ డేటా ఇంటిగ్రిటీ కెన్ బి అచీవ్డ్ యూజింగ్ ఇంటిగ్రిటీ రూల్స్ ఆర్ కన్స్ట్రైంట్స్. యాన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ ఈజ్ ఏ కండిషన్ దట్ ఈజ్ స్పెసిఫైడ్ ఆన్ ఏ డేటాబేస్. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ అనేది కండిషన్ దట్ ఈజ్ స్పెసిఫైడ్ ఆన్ ఏ డేటాబేస్ స్కీమా అండ్ రిస్ట్రిక్ట్స్ ద డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ యాన్
instance of the database. Restrict the data can be stored in an instance of the database. Okay, this is the ఏంటి మనకి ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్. ఈ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ అనేవి టైప్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ ఏమేమి ఉన్నాయంటే నాట్ నల్లో యునిక్ ప్రైమరీకి ఫారెన్కి చెక్ డిఫాల్ట్. ఫస్ట్ నాట్ నల్. ద నాట్ నల్ కన్స్ట్రైంట్ ఎన్ఫోర్సెస్ ఏ కాలమ్ టు నాట్ యాక్సెప్ట్ నల్ వాల్యూస్. ఓకే, ద నాట్ నల్ కన్స్ట్రైంట్ ఎన్ఫోర్సెస్ ఏ కాలమ్ టు నాట్ యాక్సెప్ట్ నల్ వాల్యూస్. నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ ఏం చేస్తుంది అంటే ఎన్ఫోర్సెస్ ఏ కాలం ఒక కాలంకి నాట్ యాక్సెప్ట్ నల్ వాల్యూస్. నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. ద నాట్ నల్ కన్స్ట్రైంట్ ఎన్ఫోర్సెస్ ఏ ఫీల్డ్ ఆర్ కాలం టు ఆల్వేస్ కంటైన్ ఏ వాల్యూ. ఒక వాల్యూని కలిగి ఉంటుంది. దిస్ మీన్స్ దట్ యు కెనాట్ ఇన్సెర్ట్ ఏ న్యూ రికార్డ్ ఆర్ అప్డేట్ ఏ రికార్డ్ వితౌట్ యాడింగ్ ఏ వాల్యూ టు దిస్ ఫీల్డ్. మీరు దీంట్లో వాల్యూ కనుక ఇవ్వకపోతే కెనాట్ ఇన్సెర్ట్ చేయదు. కాలమ్స్ వితౌట్ ద నాట్ నల్ కన్స్ట్రైంట్ అలో నల్ వాల్యూస్. కాలమ్స్ అనేవి వితౌట్ ద నాట్ నల్ కన్స్ట్రైంట్ కాలమ్ వితౌట్ ద నాట్ నల్ కన్స్ట్రైంట్ అలో నల్ వాల్యూస్. కాలమ్ అనేది వితౌట్ ద నాట్ నల్ కన్స్ట్రైంట్ ఎలో నల్ వాల్యూస్. నాట్ నల్ కన్స్ట్రైంట్ ఎప్పుడైతే ఇవ్వలేదో మనం ఒక కాలంకి అయితే అప్పుడు ఎలోస్ ద నల్ వాల్యూస్. నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ యునిక్. ద యునిక్ కన్స్ట్రైంట్ యునిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్ ఇన్ ఏ డేటాబేస్ టేబుల్. ఓకే, యునిక్ కన్స్ట్రైంట్ అనేది ఏం చేస్తుంది? ద యునిక్ కన్స్ట్రైంట్ యునిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్ ఇన్ ఏ డేటాబేస్ టేబుల్. It ensures that the values entered into a column are unique. That is, no two rows of a table have duplicate values in a specified column. The unique constraint uniquely identify each record in a database table. Database table lo unique identify cheyadaniki mana unique ane constraint ni use chestamo. It ensures idu em chestundi that the values entered into a column are unique. ఓకే, మనం రిపీటెడ్ వాల్యూస్ని తీసుకోదు. రిపీటెడ్గా వాల్యూస్ తీసుకోకుండా యునిక్గా ఉండే వాల్యూస్ని మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. యునిక్ అనేది దట్ ఈస్ నో టూ రోస్ ఆఫ్ ఏ టేబుల్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్ ఇన్ ఏ స్పెసిఫైడ్ కాలమ్. ఒక స్పెసిఫైడ్ కాలంలో నో టూ రోస్ ఆఫ్ ఏ టేబుల్ have duplicate values. Duplicate values ni kaligi undavu. Okay, specified column lo idi unique. Next, primary key. The primary key constraint is a column or set of columns that uniquely identifies each row in a table. Primary key constraints can be defined as the at the column level or table level. Okay, primary key anedi it is the uniquely identify the data uniquely identify the table. It is an attribute and it is uniquely identify the table ni unique ga identify cheyadaniki use chese attribute ne manam primary key antamo. Ee primary key constraints anevi column level lonu table level lonu two level lo kuda primary keys ni manam enter chestam. A table can have only one primary key constraint but can have several unique constraints. Okay, table anedi oke oka primary key ni kaligi untundi but can have several unique constraints several ga untayi. Suppose oka student details ay teeskunte ganaka student roll number name ila number of columns teeskunte andulo mobile number and student mobile number and స్టూడెంట్ నేమ్ రోల్ నెంబర్ అనేది యూనిక్గా ఉంటుంది బట్ దీంట్లో ప్రైమరీ కీ అయితే మాత్రం రోల్ నెంబర్నే తీసుకుంటాం. ఓకే, రోల్ నెంబర్తోటే కాల్ చేస్తాం స్టూడెంట్లో క్లాస్లో స్టూడెంట్స్ని ఓన్లీ రోల్ నెంబర్తో కాల్ చేస్తాం కానీ వాళ్ళ మొబైల్ నెంబర్స్తో మనం కాల్ చేయలేం కాబట్టి. సో బోత్ కాలమ్స్ ఆర్ యూనిక్ బట్ ఓన్లీ ప్రైమరీ కీ ఈజ్ ఓన్లీ రోల్ నెంబర్. దెన్ a table can have only one primary key constraint but can have several unique constraints.
Okay, next, foreign key. The foreign key are referenced, the foreign key or referential integrity constraint identifies any column referencing the primary key in another table. It establishes a relationship between two columns in the same table or between different tables. Foreign key constraints can be defined at the column level or table level. A composite foreign key must be created by using the table level definition. Okay, idi table level lone untundi, column level, table level lone untundi ekkuva. Endukante oka idi ee foreign key anedi it links between the two tables. So the foreign key or referential integrity constraint, referential integrity constraint an kuda din pilavachu, identifies ఎనీ కాలం రిఫరెన్సింగ్ ద ఎనీ కాలం ఏ కాలం అయినా ఇట్ కెన్ రిఫరెన్సింగ్ ద ప్రైమరీ కీ, ప్రైమరీ కీ ఇన్ అనదర్ టేబుల్, అనదర్ టేబుల్ యొక్క ప్రైమరీ కీని కాల్ చేస్తుంది. అంటే ఫారెన్ కీ అనేది ఒక టేబుల్లో ఉన్న ఫారెన్ కీ అనదర్ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని కాల్ చేస్తుంది. సో ఇట్ ఎస్టాబ్లిషెస్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ టూ కాలమ్స్ ఇన్ ద సేమ్ టేబుల్ ఆర్ బిట్వీన్ డిఫరెంట్ టేబుల్స్. డిఫరెంట్ టేబుల్స్లోనే ఎస్టాబ్లిష్ చేయొచ్చు లేదా టూ కాలమ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఫారెన్ కీ అనేది. ఫారెన్ కీ కన్స్టెంట్స్ కెన్ బి డిఫైన్డ్ ఎట్ ద కాలమ్ లెవెల్ ఆర్ టేబుల్ లెవెల్. టేబుల్ లెవెల్లోనూ కాలమ్ లెవెల్లోనూ కూడా మనం డిఫైన్ చేస్తాము. ఏ కాంపోజిట్ ఫారెన్ కీ మస్ట్ బి క్రియేటెడ్ బై యూజింగ్ ద టేబుల్ లెవెల్ డెఫినేషన్. టేబుల్ లెవెల్ డెఫినేషన్లో ఫారెన్ కీని మనం డిఫైన్ చేయాలంటే కాంపోజిట్ ఫారెన్ కీని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ చెక్. ద చెక్ కన్స్ట్రైంట్ డిఫైన్స్ ఏ కండిషన్ దట్ ఈచ్ రో మస్ట్ సాటిస్ఫై. ద చెక్ కన్స్ట్రైంట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద కీవర్డ్ చెక్ ఫాలోడ్ బై ద పరెంథసైజ్డ్ కండిషన్. ఎనీ అటెంప్ట్ టు అప్డేట్ ఆర్ ఇన్సర్ట్ కాలమ్ వాల్యూస్ దట్ విల్ మేక్ ద కండిషన్ ఫాల్స్ విల్ గివ్ యాన్ ఎర్రర్. ఓకే, చెక్ అనేది ఏం చేస్తుందంటే ద చెక్ కన్స్టెంట్ డిపెండ్స్ ఏ కండిషన్ దట్ ఈచ్ రో మస్ట్ సాటిస్ఫై. అంటే మనం క్రియేట్ చేసినప్పుడే, మన టేబుల్ని క్రియేట్ చేసినప్పుడే ఆ కాలంకి, ఏదైతే కాలం మనం తీసుకుంటున్నామో ఆ కాలంకి యొక్క కాలంని క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క డేటా టైప్తో పాటు, డేటా టైపు సైజ్తో పాటు మనం చెక్ అనే కండిషన్, చెక్లో చెక్ అనే కండిషన్స్ కూడా ఇచ్చేస్తాం. సపోజు జెండర్ అనే కాలం తీసుకున్నారు. జెండర్ అంటే ఈదర్ మేల్ ఆర్ ఫిమేల్ ఉంటారు. ఓకే, ఈదర్ మేల్ ఆర్ ఫిమేల్ ఉంటారు. సో అందులోనే మనం ఏంటంటే కండిషన్ ఓన్లీ మేలు ఫిమేల్ అయితేనే ఈ డేటా ఎన్సర్ చేయండి, లేదా సేవ్ చేయకుండా ఇన్సర్ట్ చేయొద్దని చెప్పేసి ముందే కండిషన్ ఇచ్చేస్తాం అన్నమాట. అంటే ద చెక్ కన్స్ట్రైంట్ కన్సిస్ట్స్ ఆఫ్ కీవర్డ్ చెక్, చెక్ అనే కీవర్డ్ తోటి ఫాలోడ్ బై పెరెన్సైజ్డ్ కండిషన్, ఫాలోడ్ బై పెరెన్సైజ్డ్ కండిషన్ దాన్ని ఫాలో అయ్యి, అంటే చెక్ బ్రాకెట్లో కండిషన్ ఇస్తాం. ఎనీ అటెంప్ట్ టు అప్డేట్ ఆర్ ఇన్సర్ట్ కాలమ్ వాల్యూస్ దట్ విల్ మేక్ ద కండిషన్ ఫాల్స్ విల్ గివ్ యాన్ ఎర్రర్. ఓకే, మనం అదే ఇప్పుడు సపోజ్ మేల్ కానీ ఫిమేల్ కానీ ఇవ్వకుండా వేరే ఏదైనా వర్డ్స్ మనం ఎంటర్ చేస్తే కనుక అప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకి విల్ గివ్ యాన్ ఎర్రర్, ఎర్రర్ మనకి ఇస్తుంది. ఇది చెక్ కన్స్ట్రైంట్ ఏం చేస్తుందంటే ద చెక్ కన్స్ట్రైంట్ డిఫైన్స్ ఏ కండిషన్ దట్ ఈచ్ రో మస్ట్ సాటిస్ఫై. ప్రతి రో కూడా సాటిస్ఫై అవ్వాలి దీంట్లో. ఓకే, ద చెక్ కన్స్ట్రైంట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కీవర్డ్ చెక్, చెక్ తోటి స్టార్ట్ అయ్యి బ్రాకెట్లో కండిషన్ తోటి ఎండ్ అవుతుంది. ఎట్ ఎనీ అటెంప్ట్ టు అప్డేట్ ఆర్ ఇన్సర్ట్ కాలమ్ వాల్యూస్ దట్ విల్ మేక్ ద కండిషన్ ఫాల్స్, కండిషన్ ఫాల్స్ అయితే విల్ గివ్ యాన్ ఎర్రర్, మనకి ఎర్రర్ చూపిస్తుంది. నెక్స్ట్ డిఫాల్ట్. ద డిఫాల్ట్ కన్స్ట్రైంట్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ఏ డిఫాల్ట్ వాల్యూ ఇన్ టు ఏ కాలమ్. The default value will be added to all new records if no other value is specified. Okay, the default constraint is used to insert a default value into a column. Manam insert cheyakundane aa column ki default ga oka value anedi teeskuntundi.
अंटे सपोज मन स्टूडेंट डीटेल्स अने डेटा तस्कना स्टूडेंट डीटेल्स इप्पुडु सपोज बीकाम बीएससी एदो ओकटि क्लास तीसुकोंडि सपोज बीएससी बीकाम तीसुकोंडि बीकाम तीसुकुंटे कनुक इप्पुडु मनं डेटानि इन्सर्ट चेसुकुंटू वेल्लां इप्पुडु दांट्लो अट्रिब्यूट्स एमेमि उन्नायंटे रोल नंबर स्टूडेंट नेम तर्वात एज तर्वात जेंडर तर्वात क्लास ग्रूप उंदनुकोंडि ओके क्लास ग्रूप ఇలా నెంబర్ ఆఫ్ డేటా ఎంటర్ చేస్తున్నాం బీకామ్ ఎంటర్ చేస్తున్నాము బీఎస్సీ ఎంటర్ చేస్తున్నాము సపోజ్ ఫస్ట్ బీకామ్ ఎంటర్ చేస్తున్నాం అనుకోండి బీకామ్ ఎంటర్ చేసినప్పుడు ఇప్పుడు క్లాస్ అనేది ఇప్పుడు ఈ క్లాస్ అనేది మొత్తం అందరికీ కూడా ఒకటే నేమ్ ఉంటుంది ఇప్పుడు ఒక క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ బీకామ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా బీకామ్కి చెంది ఉంటారు కాబట్టి ఇప్పుడు డిఫాల్ట్గా క్లాస్ నేము బీకామ్ అనేది రావాలి సో మనం ఏమీ ఇన్సర్ట్ చేయకుండా డైరెక్ట్ డిఫాల్ట్ వాల్యూ ఫస్టే మనం బీకామ్ అని ఇచ్చేస్తాం సో మనం ఇన్సర్ట్ చేయకుండానే బీకామ్ అనేది వస్తుంది అంటే ద డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ఏ డిఫాల్ట్ వాల్యూ ఇంటూ ఏ కాలం కాలంలో డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది నెక్స్ట్ ద డిఫాల్ట్ వాల్యూ విల్ బి యాడెడ్ టు ఆల్ న్యూ రికార్డ్స్ ఆ డిఫాల్ట్ వాల్యూ అనేది ప్రతి వాల్యూ ఇప్పుడు మనం న్యూ రికార్డు ఎంటర్ చేసినప్పుడు ఇది ఎంటర్ చేయక లేకుండానే మనకి యాడెడ్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ నో అదర్ వాల్యూ ఈజ్ స్పెసిఫైడ్ ఏ వాల్యూని స్పెసిఫై చేయలేము దీంట్లో మళ్ళీ ఆ వాల్యూ తప్పించి అంటే ఏ వాల్యూ అయితే ఇచ్చామో డిఫాల్ట్ వాల్యూ ఆ వాల్యూ తప్పించి మనం ఏ వాల్యూ అనేది మనం ఇన్సర్ట్ చేయలేము ఇది ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ అనేవి ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ని యూజ్ చేసే మనం టేబుల్ క్రియేట్ చేస్తాము టేబుల్ని ఇప్పుడు డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనే కమాండ్స్ ఉన్నాయి కదా టేబుల్ ఆల్టర్ సారీ క్రియేట్ ఆల్టర్ అండ్ డ్రాప్ ఉన్నాయి కదా ఇందులో క్రియేట్ ఆల్టర్ ఈ రెండింటిలో మనం ఏదైనా డిడిఎల్ కమాండ్స్లో మనం ఈ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ని యూజ్ చేస్తాము ఈ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ అనేవి యూజ్ చేసినప్పుడు దీనికి ఈ కండిషన్ బేస్ చేసుకుని మనం డేటాని ఎంటర్ చేస్తాము ఓకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్స్ ఇంటూ వీ కెన్ క్రియేట్ ఏ టేబుల్ ఆర్ డేటాబేస్ ఏదైనా డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా టేబుల్ క్రియేట్ చేయాలన్నా ఈ రూల్స్ని బేస్ చేసుకుని ఈ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ని బేస్ చేసుకుని మనం టేబుల్ని క్రియేట్ చేస్తాము డేటాబేస్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి ఫస్ట్ డేటాబేస్ ఇంటిగ్రిటీ మీన్స్ ద కంప్లీట్నెస్ కరెక్ట్నెస్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా డేటా కరెక్ట్గాను కంప్లీట్గాను అండ్ కన్సిస్టెడ్గాను ఉండడాన్నే మనం డేటా ఇంటిగ్రిటీ అంటాము ఇన్ రిలేషనల్ డేటా మోడల్ రిలేషనల్ డేటా మోడల్లో డేటా ఇంటిగ్రిటీ అనేది ఎలా ఉంటుందంటే డేటా ఇంటిగ్రిటీ ఎలా అచీవ్ అవుతుందంటే యూజింగ్ ఇంటిగ్రిటీ రూల్స్ని బేస్ చేసుకుని డేటా ఇంటిగ్రిటీ అనేది అచీవ్ అవుతుంది ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ ఈజ్ ఏ కండిషన్ దట్ ఈజ్ స్పెసిఫైడ్ ఆన్ ఏ డేటాబేస్ స్కీమా అండ్ రిస్ట్రిక్ట్స్ ద డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ యాన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద డేటాబేస్ ఓకే డేటాను రిస్ట్రిక్ట్ చేసి అంటే మనకు అన్నెసరీ డేటా ఏదైనా ఎంటర్ చేసి దాన్ని రిస్ట్రిక్ట్ చేసి దానికి కండిషన్ బేస్ చేసుకుని మనం ఏదైతే ఇంటిగ్రిటీ రూల్స్ ఇచ్చామో ఆ ఇంటిగ్రిటీ రూల్స్ని బేస్ చేసుకుని డేటాని రిట్రీవ్ చేసుకుంటుంది ఎస్క్యూఎల్ అనేది కన్స్ట్రైంట్స్ కెన్ బి స్పెసిఫైడ్ ఎలా స్పెసిఫైడ్ చేస్తాం వెన్ ఏ టేబుల్ ఈజ్ క్రియేటెడ్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు లేదా ఆఫ్టర్ ద టేబుల్ ఈజ్ క్రియేటెడ్ ఆఫ్టర్ ద టేబుల్ క్రియేట్ అయిన తర్వాత కూడా మనం ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ స్పెసిఫై చేయొచ్చు ఎలాగా ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు అయితే క్రియేట్ స్టేట్మెంట్ ద్వారాను ఆఫ్టర్ క్రియేట్ అయిన తర్వాత ఆల్టర్ స్టేట్మెంట్ ద్వారాను మనం ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ని మెన్షన్ చేస్తాము టైప్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్లో 6 టైప్స్ ఉన్నాయి నాట్నల్ యునిక్ ప్రైమరీ కీ ఫారెన్ కీ చెక్ డిఫాల్ట్ ఓకే నాట్నల్ అనేది ఇట్ డస్ నాట్ కంటెయిన్ ద నల్ వాల్యూస్ దట్ మీన్స్ ఇది నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు ఓకే నాట్ నల్ అని ఎప్పుడైతే మనం కన్స్ట్రైంట్ మెన్షన్ చేసామో ఆ కాలంకి కంపల్సరీ వాల్యూని అసైన్ చేస్తేనే డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది లేదా మనకి ఎర్రర్ చూపిస్తుంది లేదా ఇన్సర్ట్ అవ్వదు నెక్స్ట్ యునిక్ అనేది అంటే రిపీటెడ్ వాల్యూస్
దట్ మీన్స్ ఒక కాలంకి రిపీటెడ్ వాల్యూ రాకుండా మనం మెన్షన్ చేయాలనుకుంటే యూనిక్ అనే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ని యూజ్ చేసుకుని యూజ్ చేస్తాము. అలాగే ప్రైమరీకి అనేది ఒక టేబుల్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే యాట్రిబ్యూట్కి మనం ప్రైమరీ కీ అనే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ని మెన్షన్ చేస్తాము. ఈ ప్రైమరీ కీ అనేది టేబుల్లో ఒకే ఒక ప్రైమరీ కీ ఉంటుంది, బట్ యునిక్ అనేది నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్కి కలిగి ఉంటుంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని కలిగి ఉంటుంది. ఫారెన్ కీ మీన్స్ ఇట్ కెన్ కనెక్ట్ టూ టేబుల్స్ని మనం రిలేషన్షిప్ కనెక్ట్ చేయాలంటే యూజ్ చేసేది ఫారెన్ కీ. ఫారెన్ కీ అనేది ఒక టేబుల్లో ఉన్న ఫారెన్ కీ అనదర్ టేబుల్ యొక్క ప్రైమరీ కీ అవుతుంది. నెక్స్ట్ చెక్ అంటే ఒక కాలంని మొత్తం ఒక కండిషన్స్తో చెక్ చేసి మనం డేటాని ఎంటర్ చేయాలనుకుంటే చెక్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుని, చెక్ అనే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ యూజ్ చేసుకుని మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాము. నెక్స్ట్ డిఫాల్ట్గా వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే, డిఫాల్ట్గా మొత్తం వాల్యూస్ని ఒకే వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటే మనం డిఫాల్ట్ అనే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ని యూజ్ చేస్తాము. ఇది డిఫాల్ట్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్. ఓకే, దీస్ ఆర్ ద ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ ఆర్ నాట్ నల్, యునిక్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, చెక్, డిఫాల్ట్. దీస్ ఆర్ ద ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. అండ్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఏమిటంటే సెట్ ఆపరేటర్స్ ఇన్ ఎస్క్యూఎల్ అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్ అండ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్లో ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ ఏం యూజ్ చేస్తాము, సెట్ ఆపరేటర్స్ ఏం యూజ్ చేస్తాము, అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే కౌంట్, సమ్, మ్యాక్స్, మిన్ అండ్ యావరేజ్. కౌంట్ అదే నెంబర్ ఆఫ్ వాల్యూస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తుంది. మ్యాక్సిమం అనేది ఒక కాలంలో మ్యాక్సిమం వాల్యూని కనుక్కోవడానికి యూజ్ చేస్తాము. సమ్ అనేది ఒక కాలంలో వాల్యూస్ని సమ్ చేసి మనం డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాము. మిన్ అనేది ఒక కాలంలో ఉన్న ఒక కాలంలో మినిమం వాల్యూని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే నెక్స్ట్ యావరేజ్ ఒక కాలం యొక్క వాల్యూస్ని యావరేజ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే నెక్స్ట్ సెట్ ఆపరేటర్స్, యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్. ఓకే, అలాగే ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ నాట్ నల్, యునిక్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, చెక్, డిఫాల్ట్. ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం ఫైవ్ మార్క్స్లో ఇస్తూ ఉంటాడు. అగ్రిగేట్ ఫంక్షన్స్ అండ్ సెట్ ఆపరేటర్స్ రెండు కలిపి ఒకవేళ 10 మార్క్స్లో కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, బట్ ఏంటంటే మ్యాక్సిమం 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఇస్తాడు. ఓకే, ఇస్ ఆర్ ద 9 క్లాసెస్ సెట్ ఆపరేటర్స్ ఇన్ ఎస్క్యూఎల్, అగ్రిగేట్ ఫంక్షన్ ఇన్ ఎస్క్యూఎల్ అండ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఓకే, దీస్ ఆర్ ద ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్. మీన్స్ ఇట్ ఈస్ ద condition that is specified on a database schema and restrict the data can be stored in an instance of a class, a database. Okay, these are the total classes.